మరి నన్ను ఒంటిగా చేసి పెడతా సంఖ్య ప్రజాస్వామ్యానికి సంఖ్యల్లా సిగ్గు 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 ప్రజాస్వామ్యానికి సంఖ్యల్లా ప్రజా గొంతుకు సంఖ్యల్లా ప్రజా గొంతుకు సంఖ్యల్లా కేసీఆర్ నియంత్రిత పరిపాలన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డు మూల్యాంకనంలో జరిగిన అవకతవకలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏదైతున్నదో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశమని కాకుండా దాదాపు 23 మంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడటం, ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నైతిక బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఒక అంశంగా పేర్కొని తప్పదని చెప్పండి. గత 15 సంవత్సరాలకెళ్ళి ఏ విధమైనటువంటి అవకతవకలు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ఇంటర్మీడియట్ నీరు మూల్యాంకనం ఇవాళ గ్లోబలినా సంస్థకు అపవిత్రత్వం, ఏమాత్రము అనుభవం లేని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక గ్లోబలినా సంస్థకు మరి మూల్యాంకన బాధ్యత అప్పగించడంలో ఇక్కడ తెర వెనుకున్నటువంటి ఒక పాత్రదారులు బయటకు రావాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పండి. ఇక్కడ తెర ముందు బాధ్యత అప్పగించిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒకవైపు, తెర వెనుకున్నటువంటి సూత్రధారులు ఇంకోవైపు. ఇక్కడ ఏదైతుందో ఆది నుండి కూడా మరి వివాదాస్పదమైనటువంటి ఈ ఇంటర్మీడియట్ మూల్యాంకనం అంశం మొత్తం భారతదేశాన్ని ఆకర్షించి బహుశా ఇటువంటి పొరపాట్లు జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరిగి ఉన్నటువంటి ఉదంతాన్ని మనము ఊహించలేమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పునర్మూల్యాంకనంతోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించడం సరైనది కాదు. పునర్మూల్యాంకనం అనేది ఒక ఆలోచన మాత్రమే, భవిష్యత్తులో ఈ విధమైన పొరపాటు తొలగకుండా ఉండటానికి వరకు బాధ్యులపై శాఖాపరంగా చర్యలు చేపట్టడంతో పాటుగా క్రిమినల్ చర్యలు కూడా చేపట్టడం ఆవశ్యకత ఉంది. 24 మంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడటానికి దారితీసిన ఒక పరిస్థితులు దాన్ని పురిగొల్పినటువంటి ఒక వ్యక్తులపై లోపలినా కానీ ఇంటర్మీడియట్ కార్యదర్శిపై సెక్షన్ ఐపీసీ 420 మరియు 306 కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలంటున్నా. మృతుల కుటుంబాలకు తలా 10 లక్షల రూపాయలు ఎక్స్పెన్స్ చెల్లింపు చేయాలి. దీనికి ఏదైతే న్యాయ విచారణ ఆదేశింపు చేసి తెర వెనుకున్న సూత్రధారులను బయటకు లాగాలి. అనేక ముఖ్యం ఏదైతే ఉందో ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు అవగతవకలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఐక్య వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని భావిస్తే ఆ నిరసన కార్యక్రమాలను నిరోధింపజేసే విధంగా ఇక్కడ గృహ నిర్బంధాన్ని పాల్పడటము రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అప్రజాస్వామిక మరి నిర్బంధం ఏ విధంగా కొనసాగుతాం మనం గమనిస్తామని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఇక్కడ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పి భావించాం. అటువంటి తెలంగాణ వల్ల నిర్బంధానికి ప్రతీకగా మారిపోవటము ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన రాచరిక పాలన నియంతృత్వ ధోరణికి ఏదైతుందో ఈ ఉదాహరణగా భావించే ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి దీంతో కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. తెలంగాణను మరి జాతీయ స్థాయిలో మరి గుర్తింపబడాలంటే ప్రజాస్వామికి గుర్తింపబడాలి, కానీ ఈ విధంగా నిర్బంధాలకు పరాకాష్టగా గుర్తింపబడటం యావత్ తెలంగాణ జాతిని మరి అఘోరపరిచినట్టుగా భావిస్తామని పని పేర్కొంది.
కేసీఆర్ నియంత్రిత పరిపాలన. ఏమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం? డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. కేసీఆర్ నియంత్రిత పరిపాలన. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. డౌన్ డౌన్. సీఎం జస్టిస్. సీఎం విద్యార్థుల జీవితాలు తోచల ఘటమా. విద్యార్థుల జీవితాలు తోచల ఘటమాంద్ర కాంగ్రెస్. కదిలేంద్ర కాంగ్రెస్. జీవన గారి నాయకత్వం. జీవన గారి నాయకత్వం.